హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఇవాళ వీడియోలో మీకు నేను ఒక మంచి ఎర్నింగ్ వెబ్సైట్ అనేది చెప్తాను. ఆ సైట్లో మీరు మనీ ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు, అది మీ ఓపిక బట్టి ఉంటుంది. మీరు ఎంత చేస్తే అంత మనీ అనేది అందులో ఎర్న్ చేసుకోవచ్చు. సో సైట్ నేమ్ వచ్చి పికో వర్కర్స్. నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసిన చాలామంది లైట్ తీసుకుని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇందులో మనీ అయితే చాలా జెన్యున్గా పే చేస్తున్నారు, అండ్ ఇన్స్టెంట్ 2 డేస్లో వాళ్ళు మనీ అనేది పే చేస్తున్నారు. అండ్ మనం టాస్క్లు చేయలే కానీ వాళ్ళు ఎంతైనా పే చేయడానికి రెడీగా ఉన్నారు. సో నేనైతే $5 వరకు ఎర్న్ చేశాను. మీరందరూ అనుకోవచ్చు $5 కదా అని, బట్ నాకు టైం లేక నేను దాని మీద స్పెండ్ చేయలేదు. సో నాకైతే $5 వరకు నేను ఎర్న్ చేయగలిగాను. మనీ అయితే ఇందులో ఈ సైట్లో అనేది వస్తుంది. సో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్ టాస్క్లు చేస్తే మనకి మనీ వస్తాయి ఇందులో అని మీకు డౌట్ రావచ్చు. సో స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్ ఓపెన్ చేయగానే అక్కడ సెర్చ్లో మీరు పికో వర్కర్స్ అని టైప్ చేయండి. పికో వర్కర్స్ అని టైప్ చేయగానే ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఎలాగ వస్తుంది. ఓకే, మనం ఇందులో వర్క్ అయినా చేసుకోవచ్చు, లేదా మన ఎంప్లాయ్ కింద అయినా ఉండి వర్క్ అనేది ఇవ్వచ్చు. ఓకే, నేను ఈ సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వండి. ఓకేనా, మీరు డైరెక్ట్గా ఈ సైట్కి అనేది వచ్చేస్తారు. ఓకే, న్యూ యూజర్స్ కాబట్టి సైన్అప్ చేయండి. ఓకే, సైన్అప్ ఎలా చేస్తారంటే మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, ఓకే, అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, ఏరియా, సెక్యూరిటీ యువర్ అకౌంట్. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీ క్వశ్చన్ మీరే ఒక క్వశ్చన్ పెట్టుకొని దానికి ఆన్సర్ మీరే ఇచ్చుకోవాలి. ఓకేనా, ఫర్ సి మై డాగ్ నేమ్ ఈస్ అని పెట్టాను, దాని ఆన్సర్ లక్కీ. ఓకే, ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ట్రాన్సాక్షన్ చేస్తారు కదా మీరు, మీ అమౌంట్ ఇప్పుడు మీ అకౌంట్లో $5 ఉంది. మీ ట్రాన్సాక్షన్ చేయాలంటే మిమ్మల్ని మెయిల్ వెరిఫికేషన్ ఇవేమీ అడగడు, మిమ్మల్ని సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతాడు. దాని ఆన్సర్ మీరు క్లిక్ చేస్తేనే మీకు మనీ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి, లేదా డిపాజిట్ అవ్వవు. ఓకే, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. అండ్ నిక్ నేమ్ అంటే మీ సైట్ దగ్గర మీ నేమ్ ఎలా కనపడాలి ఏంటి, ప్రొఫైల్ పేజ్ టైటిల్ అంటే మీరు ఏం జాబ్స్ చేస్తారో ఆ టైటిల్స్, అండ్ అబౌట్ మీ మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు, అంటే మీ ఇష్టం మీ గురించి మీరు ఏదైనా రాసుకోవచ్చు. మొత్తం సైన్అప్ చేసిన తర్వాత మీకు పేజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయ్యి ఉన్నాను. మీరు ఇచ్చిన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు పేజీ అనేది ఎలా వస్తుంది, మీరు ఇచ్చిన నిక్ నేమ్ ఎలా వస్తుంది. ఓకే, ఇది మీ ఐడి, ఇది మీ మెయిల్ ఐడి. ఓకే, మనకి ఇక్కడ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఈ బ్యాలెన్స్ దగ్గర మీరు న్యూ యూజర్ అయితే $0.75 అనేవి వస్తాయి. అవి ఏంటంటే జస్ట్ మీకు టాస్క్లు ఇవ్వడానికి కోసమే వాడు 0.75 అనేది తీసుకుంటాడు. మీరైతే మనీ అయితే విత్డ్రా చేసుకోలేరు దాని నుంచి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ స్మాల్ జాబ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ టాస్క్లు అనేవి వస్తాయి. ఓకేనా, ఇవన్నీ టాస్క్లు. ఓకే, ఇక్కడ చూడండి, జీమెయిల్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఇచ్చాడు వాడు, 0.8 సెంట్స్ ఇస్తా అన్నాడు, 0.08 సెంట్స్. ఓకే, సక్సెస్ రేట్ బాగుంది. సక్సెస్ రేట్ అంటే మనీ అనేది జెన్యున్గా పే చేస్తాడు. డన్, 23 చేశారు, ఇంకా 45 ఇంకా ఉన్నాయి, అంటే ఇంకా స్పేస్ అనేది ఉంది ఇంకా చేయడానికి. అంటే 45 out of 23 చేశారు, అంటే ఇంకా చేయొచ్చు అని అర్థం. ఓకే, లైక్ ఏ కమాండ్, ఓకే, వాచ్ ఏ వీడియో. ఓకే, వీడు వాచ్ ఏ వీడియో అంటున్నాడు. సో మనకి చాలా ప్రూఫ్ వాడు అందులో చాలా ప్రూఫ్స్ ఇచ్చేసాడు. మనకి వాడు ఇచ్చే సెన్స్కి అంత ప్రూఫ్స్ కదా సంబంధం లేదు. ఇంకా చిన్న జాబ్స్ ట్రై చేసి చేయండి, అవే కొంచెం బెటర్గా ఉంటాయి. మీకు టాస్క్ ఎలా చేయాలనేది చూపిస్తాను. మ్యాక్సిమం టాస్క్లు అన్నీ పెద్దగానే ఉన్నాయి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపించగలుగుతాను. ఫస్ట్ మీరు ఈ సైట్లోకి అయితే వెళ్ళిపోండి. సైట్లోకి వెళ్ళగానే
వాడు ఏమి ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్, క్లిక్ ఆన్ పబ్లిషర్ అకౌంట్, క్లిక్ ఆన్ పబ్లిషర్ అకౌంట్ అన్నాడు. హౌ టు మేక్ మనీ పేమెంట్, పబ్లిషర్ అకౌంట్లో రెండు ఆప్షన్స్ ఇచ్చాడు మనకి వాడు. వాడు క్లిక్ ఆన్ సైన్ అప్, డైరెక్ట్ సైన్ అప్ చేసేయండి. సైన్ అప్ చేయగానే పబ్లిషర్ సైన్ అప్, ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ హోమ్ అండ్ ఇండియన్ అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు వెరిఫై చేయాలి ఫోన్ నెంబర్ అనేది వాడు ఇక్కడ ఇచ్చాడు. కంప్లీట్ ద ఈమెయిల్ వెరిఫికేషన్ అండ్ మొబైల్ వెరిఫికేషన్ అండ్ యూ ఎర్న్ విత్ ఏ 15 మినిట్స్ ఆఫ్ డైలీ వర్క్. మొబైల్ వెరిఫికేషన్ ఈస్ మస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ ఆన్ దిస్ సైట్ అప్గ్రేడ్ యువర్ మెంబర్షిప్. సో మీరు సైట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మొబైల్ నుంచి రిజిస్ట్రేషన్ కన్ఫామ్గా ఉండాలి. మనం నోట్ ఇఫ్ యు ఆర్ నేమ్ డస్ నాట్ అపేర్స్ ఆన్ మై లిస్ట్ ఐ విల్ నాట్ పే యూ. ఇక్కడ ఏంటంటే వాడు ఎందుకు అలా ఇచ్చాడంటే చాలామంది ఏం చేస్తారంటే రిజిస్టర్ అవ్వకుండా నేమ్ అనేది ఇచ్చేస్తారు, వాడు చూసుకోకుండా పే చేసేస్తాడు. సో మనం వాడికి నేమ్ ఇవ్వాలి, మీ నేమ్, ఏ నేమ్ పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేశారు, మీ కంట్రీ ఎక్కడ, మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారు, అవన్నీ మీరు ఇచ్చేస్తే వాడు ఒక 48 అవర్స్లో కానీ 24 అవర్స్లో అనేది మీ మనీ అనేది మీకు ఇచ్చేస్తాడు. సో రిజిస్ట్రేషన్ డేట్ మీరు అంత కొంత ఇచ్చేయచ్చు. అంటే నేనేదో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, మీరు ఏమి ఇచ్చారో ఇవి ఇందులో టైప్ చేసి సబ్మిట్ చేసేస్తే మీకు వెల్ డన్ టాస్క్ కంప్లీట్ అనేది ఇస్తాడు. ఒకసారి టాస్క్ అయిపోయిన తర్వాత మీరు ఎంత వాడిస్తానంది 0.08 కదా, పెండింగ్ రివ్యూ అంటే 0.08 అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతాయి, మనం ఎన్ని టాస్క్లు చేసామనేది తెలియడానికి ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, వాడు ఒకవేళ మనకి మనీ పే చేశాడు అనుకో, మనకి ఇక్కడ ఇలా టిక్ మార్క్ వస్తుంది. ఓకే, ఒక టిక్ మార్క్ వస్తుంది, ఆ టిక్ మార్క్ రాగానే మనకి ఈ పెండింగ్ ఉన్న రివ్యూ మనీ అనేది ఇందులోకి యాడ్ అవుతాయి. ఇది ఒరిజినల్ మనీ, ఇది మనం ఎన్ని టాస్క్లు చేసామనేది చూపిస్తుంది. ఓకే, ఇందులో సాటిస్ఫైడ్ అంటే ఏంటి, సాటిస్ఫైడ్ అంటే వాళ్ళకి నచ్చి మనకి డబ్బులు ఇచ్చినట్టు, నాట్ సాటిస్ఫైడ్ అంటే వాళ్ళకి నచ్చలేదు అన్నట్టు. వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అనేది కూడా మనకి కమాండ్ ఇస్తారు వాళ్ళు. చూడండి, నేను ఒక రాంగ్ చేశాను, చేస్తే వాళ్ళు ఏదో కేవైసీ అన్నారు, సో వాళ్ళు అనేది మనకి మనీ అనేది ఇవ్వరు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కొంచెం కేర్ఫుల్గా చదివి చేయండి, వాళ్ళు అనేది మనీ అనేది మీకు డిపాజిట్ చేస్తారు. సో ఇది జాబ్ టాస్క్లు ఎలా చేయాలి ఏంటనేది. అండ్ మీకు తెలిసిన యాప్స్ కూడా ఉంటాయి, బస్ బ్రేక్ గురించి, వీటి గురించి. అండ్ వాళ్ళు ఇక్కడ చూడండి, లింక్ స్క్రీన్ షాట్ అన్నారు కదా, స్క్రీన్ షాట్ ఇచ్చేటప్పుడు మీరు గూగుల్ ఎక్స్టెన్షన్లో ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది ఎక్స్టెన్షన్ లైట్ షాట్ అనేది, అది యాడ్ చేసుకుంటే మీకు ఇలా చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే చాలు, ఫుల్ ఇలా క్రాప్ చేయండి. క్రాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ ఇచ్చారు కదా, ఈ అప్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ ఫోటో అనేది ఇక్కడ లోడ్ అయిపోతుంది. ఈ లోడ్ అయిన ఫోటో పైన దీని అడ్రస్ ఉంటుంది, వెబ్ అడ్రస్, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే అదే స్క్రీన్ షాట్. ఓకే, మీరు ఎలా కాకుండా డ్రైవ్ నుంచి ఫొటోస్ కానీ మొబైల్ ఫొటోస్ కానీ పెడితే వీళ్ళు అనేది పే చేయరు, అంటే రిజెక్ట్ చేసేస్తారు వీళ్ళు. సో మీరు రిజెక్ట్ చేస్తే మీరు టాస్క్లు అనేది చేయలేరు. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓకే రిజెక్ట్ చేస్తే ఏమవుద్ది ఏంటి అని. ఓకే, ఇందులో మీరు న్యూ యూజర్స్ కాబట్టి మీకు ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మీరు పాటించాలి, లేదంటే మీకు కొంచెం టైం పట్టేస్తుంది టాస్క్ చేయడానికి. కానీ ఇందులో సక్సెస్ రేట్ ఉంది కదా, ఈ సక్సెస్ రేట్ అనేది మీకు అట్లీస్ట్ 75% అయినా ఉండాలి, దీన్ని తగ్గకూడదు. అట్లీస్ట్ 74 వచ్చిన మీరు చేయలేరు. ఓకే, మీరు ఎంత ఒక 60 జాబ్స్ అయితే చేయగలరు ఫస్ట్ యూజర్, అది మీకు 50 డేస్లో. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ రీసెట్ అవ్వడానికి, మీకు రీసెట్ అవుద్ది మళ్ళీ ఈ సక్సెస్ రేట్ అనేది కొన్ని రోజులు ఒక చాలా టైం పట్టేస్తుంది, ఒక్కోసారి 3 డేస్లో రీసెట్ అయిపోతూ ఉంటుంది. సో జాబ్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఓకే, 75% అబవ్ ఉండేలా చేయండి. అందుకే నేను ఈజీ టాస్క్లు ఉన్నవి చేసుకోండి, మీకు అర్థం కాకపోతే వదిలేసి నెక్స్ట్ టాస్క్లు అనేవి చేసుకోండి. ఓకే, ఇదైతే మెయిన్. అండ్ ఇందులో మనకి రెఫరల్స్ కూడా ఉన్నాయి, మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రెఫరల్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు రెఫరల్ లింక్ ఇచ్చారు కదా, ఇది కాపీ చేసి తనకు పంపిస్తే
తను మీటింగ్ గురించి జాయిన్ అయితే ఎలాగనేది అపేర్స్ అవుతాయి. ఓకే, అతను ఏదైనా ఒక జాబ్ చేశాడు అనుకోండి, మీకు అందరూ 5% కమిషన్ అనేది వస్తుంది. మీకు ఆ కమిషన్ అనేది ఎలా వస్తుందో మీకు నెక్స్ట్ చెప్తాను. నేనైతే ఒకరిని రెఫర్ చేశాను, అతనైతే ఏం చేయలేదు. సో నాకు కొత్త ఇది, నేను ఒక 1 మంత్ ఒక 2 మంత్స్ నుంచి వాడుతున్నాను ఈ సైట్ అనేది. ఓకే, నేను విత్డ్రా అయితే చేశాను, $5 విత్డ్రా చేశాను. అండ్ విత్డ్రా ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను మీకు. ఇక్కడ చూపిస్తుంది యూ క్యాన్ విత్డ్రా ఇంత అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేయొచ్చు అని చూపిస్తుంది. నేను ఇథీరియంలోకి ఎందుకు పంపించాను, పేపర్లోకి ఎందుకు పంపించలేదు, ఆ లైట్ కాయిన్లోకి ఎందుకు పంపించలేదు, ఎక్కువ ప్రాసెస్ ఫీ కూడా తక్కువ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఇథీరియంలోకి పంపించాను అంటే పేపాల్ అనేది నాకు అమౌంట్ చూపించలేదు. నేను 5.25 దాకా ఎర్న్ చేశాను కానీ పేపాల్ ఆప్షన్ చూపించలేదు. సో నేను దాన్ని లీవ్ చేసేసాను. నాకు ఉన్న ఆప్షన్ లైట్ కాయిన్ అండ్ ఇథీరియం, రెండు క్రిప్టో కరెన్సీయే. ఈ రెండింటిలో ఎక్కువ తెలిసినది ఇథీరియమే. నాకు లైట్ కాయిన్ కూడా తెలియదు, అంటే లైట్ కాయిన్ ఎక్కువ అంత పాపులర్ కూడా కాదు. సో లైట్ కాయిన్ వాల్యూ కంటే ఇథీరియం వాల్యూ ఎక్కువ, అందుకే దాని ప్రాసెసింగ్ ఫీజు కూడా 60% పెట్టాడు. సో ఇథీరియంలోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను కాయిన్ బేస్. కాయిన్ బేస్లో నుంచి నేను పేటిఎంకి ఎలా ట్రాన్స్ఫర్ చేశాను అనేది మీకు నేను టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కింద, దాని నుంచి మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. అండ్ డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ కూడా పెడుతున్నాను. ఏవైనా ఇలాంటి మంచి మంచి వెబ్సైట్స్ కోసం మీరు నా ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో ఇంకొంచెం గమ్మని తెలుస్తుంది, నేను అందులోనే పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ పికో వర్కర్స్. దీని నుంచి యూజ్ చేసి మీరు జాబ్స్ కూడా ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలో ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ స్టార్టింగ్ న్యూ స్మాల్ జాబ్స్ అని ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఇక్కడ స్పీడ్ అంటే క్వాలిటీ అన్నమాట, ఎంత క్వాలిటీ ఏంటి, ఎంత స్పీడ్, ఎంత క్వాలిటీగా నువ్వు డబ్బులు అనేది వేయగలవు. ఇప్పుడు సపోజ్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ 1000 మంది కావాలి నాకు. ఓకే, 1000 మంది కాబట్టి మీ వర్క్ చేసినందుకు ఒక్కొక్క వర్కర్కి 0.02 సెంట్స్ వెళ్తాయి. మొత్తం 1000 వర్కర్స్కి మీరు ఇచ్చే అమౌంట్ $21 అనమాట. ఇక్కడ జాబ్ టైటిల్ ఏంటి అంటే మీరు చేసేది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కాబట్టి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇవ్వండి. మీకు ఏమేమి కావాలి, ఆ యూట్యూబ్ సబ్స్క్రైబర్ కావాలా లేదా లైక్ కావాలి, దాని కమెంట్ కావాలి, మీరు వీడియో ఎంతసేపు చూడాలి, దానికి మీరు 2 లైన్స్ పెట్టించుకోవచ్చు. ఓకే, ప్రూఫ్స్, మీరు చూసినందుకు ప్రూఫ్, సబ్స్క్రైబ్ చేసినందుకు స్క్రీన్ షాట్ అది పెట్టించి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. సో ఇలాగ మనం జాబ్స్ అయినా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ మనం జాబ్స్ అయినా చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. లైక్ అయితే కంపల్సరీ చేయండి, లైక్ అయితే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, నేను ఇదే ఫస్ట్ టైం వీడియో చేయడం. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో కమెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇది మొబైల్లో కూడా వర్క్ అవుద్ది, మొబైల్లో ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.